1080 మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష, దాన్ని కూడా నిర్మించాం. 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష, తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే, ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11,000 కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9,000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట, ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో, భట్టి గారి దగ్గర ఉన్నట్టుంది, భట్టి గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష, భట్ అన్న కూడా వినాలా అధ్యక్ష. విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష, సెల్ఫ్ హైపోథికేషన్ ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపోథికేషన్ అంటే ఏంది అధ్యక్ష, అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపోథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న, మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి, దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష, 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప, 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప, ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు, 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది, వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఇస్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం, 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం, అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చినాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు, పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది, లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు, విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1,196 యూనిట్లు ఉంటే ఈరోజు 2,349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్, నంబర్ 1 తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష, దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. స్పీకర్ సార్, 55 నిమిషాలు మాట్లాడాను అన్నారు అధ్యక్ష, 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష, 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు, నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు, మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు. అధ్యక్ష, నేను అనేది ఒకటే అధ్యక్ష, శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్బాబు గారు, టైం కేవలం 12:30 అవుతుంది, మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం 12:30 దాకా. కౌన్సిల్ రేపు కూడా నడపండి, రేపు నడపండి సార్, మేము నడపలేదా 1 గంటల వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయిన అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష, ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున, కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడు అయినప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్, కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు,
ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు, హయ్యెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో, 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, నేను తప్పు చెప్తే వారు సరిచేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను, ఇది పంపించాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నింటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పజెప్పిపోయినాడు. కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హయ్యెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాసుపాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది ఎక్కడ అంటే, ఇది కూడా అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా NCRB చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు, అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది. అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే అధ్యక్ష. యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 మినిట్స్ సార్, ప్లీజ్ గివ్ మీ 5 మినిట్స్ అధ్యక్ష. అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష, నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధరన్ ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము, అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హావ్ టేబుల్డ్ ఇయర్, కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ అస్ అధ్యక్ష. ఇది ఏది జరగనట్టు, 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు, మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష. మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండందవి ఎల్కన్ పడతారు తప్ప ఏముండదు, అలా కొండని దవి ఎల్కన్ కూడా బట్టలు ఉండదు, ఏమి జరగదు అధ్యక్ష.
చేస్తున్నాను సార్. కంక్లూడ్ సార్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను ఒక మాట, సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక, సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష, మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఒక వివరం తెలుసు. జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పైతుంది. అధ్యక్ష, నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. నేనేం వేరే మాట్లాడుతున్నారు, మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను. అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. సార్, మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మాయమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్. బయటికి కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇస్ నాట్ డెట్ సార్. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్, ఏం క్రియేట్ చేశారు?